పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ చెమట అదమ్ముందా జగన్ కి? సరే సరే వదిలే ప్యాకేజ్. నువ్వు మొగడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాన్ని నువ్వు చూపి, నువ్వు చూపి. సింపుల్ లాజిక్ చెప్పు. పవన్ కళ్యాణ్ ఎవరు? హైదరాబాద్ లో హీరో. ఓకే, ఆంధ్రాలో హీరో కాదు. ఆంధ్రాలో హీరో కాదు, హీరో ఎక్కడ పుట్టాడు? చెప్పేది నువ్వు. ఇండియన్ హీరో. ఆయనకి అమరావతి లో 500 ఎకరాలు వచ్చింది. 500 ఎకరాలు ఉందని నువ్వు ప్రూవ్ చేయి. చూపించా, నువ్వు చూపి, ప్రూవ్ చేయి. చూపించా, రూమర్లు కాదు, రూమర్లు చూపించా, నువ్వు ప్రూవ్ చేయి. ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని, సినిమా పరంగా, రాజకీయాల పరంగా ఎలా అయినా, కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను. ఎవడికి? ఎవడికి? నువ్వు తెలంగాణలో నేను కడప, రాయలసీమ కాదు. ఆ ప్యాలెస్ ఎలా కట్టారు సార్? రాజారెడ్డి ఆ నుంచి వచ్చారు సార్. ఏడా నుంచి? రాజకీయాల గురించి కాదు బ్రో, నీ భవిష్యత్ గురించి ఆలోచన. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాను. ఎల్లు ఒట్టేసుకో, పక్కెళ్ళు ఎల్లు ఒట్టేసుకో. మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చూపించావు ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు నువ్వు ప్రూవ్ చేసావా? చూపి అమరావతిగా. లేకపోతే ఏం చేస్తావు చెప్పు. నువ్వు లేకపోతే ఏం చేస్తావు చెప్పు. గుండు ఒకటి ఊరుగుచ్చా. మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి, సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి? ఈవెన్ రిషికొండ సగం ఆస్తుల్లో బినా మీద పేర్లు ఉన్నాయని సినిమా అనేది. మీరు ఒక నిమిషం ఆగండి సార్, మీరు మీరు మాట్లాడుకోండి. ఇది ఒక గొప్ప వ్యక్తి, చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్, ఆయన మాటలకి. ఎందుకంటే అరే మొగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు. ఎవడు సినిమా తీసుకొని చేశారంటున్నారా? ప్యాకేజీ గురించి నేను మాట్లాడాను సార్. ఒక ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్, జనాలకి మంచి చేయాల్సిన లీడర్, డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకు మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి. అవునా? ఎందుకు? రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు 100 కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే సార్, కష్టపడిన కార్యకర్తలకు సీటు ఇస్తానన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు. దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్ష పూర్వకంగా తీసిన సినిమా.